నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పంచాయతీ కార్యాలయం ఆవరణంలో జరిగిన గ్రామసభ రసాభాసగా ముగిసింది. అధికార పార్టీ నాయకులకి ఎటువంటి సమాచారం లేకుండా గ్రామసభలు ఎలా నిర్వహిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు. నోడల్ అధికారి రవీంద్రబాబు మాట్లాడుతూ, ఎవరైతే ఉపాధి పనుల హామీ పనులకు వెళ్తారో ప్రధానమంత్రి సురక్ష బీమా కింద పేరు నమోదై ఉంటే అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని గురించి ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకి, ఇతర ప్రజా ప్రతినిధులకు, విచ్చేసినటువంటి ఉదయగిరి గ్రామస్తులకు, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు రవీంద్రనాథ్, ఆర్డబ్ల్యూసీఐని. ఉదయగిరి ఈ గ్రామసభకి నోడల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామసభలో మనకి ఏ వర్కులు కావాలి అనే ఒక డిస్కషన్ చేసుకొని వాళ్ళ యొక్క మండల స్థాయికి తీసుకుని వెళ్ళి, అంటే ముందు మన గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకుని ఈ పలానా పలానా వర్కులు మనకి వివిధ విభాగాల కింద అవసరమని నిర్ధారించుకొని ఆ అన్ని పనులకి కూడా గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన పనులని మండల స్థాయికి మళ్ళీ అక్కడ ఆ పనులన్నీ చూసుకొని మండల తీర్మానం చేసుకొని అవన్నీ కూడా జిల్లా స్థాయికి తీసుకొని తద్వారా పరిపాలన ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వర్కులన్నీ కూడా కొన్ని వ్యక్తిగతమైనటివి, కొన్ని గ్రామానికి సంబంధించినటివి, మరికొన్ని 4 అంశాలు ఉన్నాయి. మొదటిది వ్యవసాయ అనుబంధ పనులు, 2వది నీటి సంరక్షణ పనులు, 3వది మౌలిక సదుపాయాల కల్పన పనులు, 4వది వ్యక్తిగత లబ్ధిని ఇచ్చే పనులు. సో వీటన్నిటిని కూడా మనకి పర్సనల్ అయినా కమ్యూనిటీ బేస్డ్ అయినా వాటర్ షెడ్ పరంగా ఏవైనా కానీ ఈ ఎక్కడెక్కడైతే పనులైతే అవసరం అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్టు వారిగా రెడీ చేసుకుని అవన్నీ ఈ గ్రామసభలో చర్చించుకొని తద్వారా గ్రామసభ తీర్మానం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఉపాధి హామీ పథకానికి ఎవరైతే వెళ్తారో ఆ సదరు కూలి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రిజిస్టర్ అయ్యింటే అతను గనక ప్రమాదవశాత్తు పని ప్రదేశంలో మరణించినట్లయితే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వారు ఇవ్వడం జరుగుతుందని ఒక పాయింట్ ఇచ్చారు. దాని గురించి కూడా మీరు ఇక్కడ ఉండే మండలంలో కానీ ఈ పంచాయతీలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవగాహన కల్పించి ఎవరైతే దానికి ఏ పేపర్ వర్క్ అయితే ఉందో దాన్ని చేయించడం అనేది మంచిది అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యక్తిగతంగాను వాళ్ళ కుటుంబం కోసమే ఈ అన్ని పనులకు వెళ్తూ ఉంటారు. సో ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆసరా ఉండడానికి ఈ మొత్తాన్ని కూడా వాళ్ళకి చేయూతనిస్తుంది. సో ఇది ఒకటి మనసులో పెట్టుకొని ఈ మన ఉదయగిరి గ్రామ పంచాయతీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే మంచిది. రిజిస్టర్ కాకపోయింటే వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ చేయాలో అది మీకు తెలుసు కాబట్టి తద్వారా వాళ్ళకి నీకేమన్నా నువ్వు నిద్రపోయి ఇప్పుడు లేచినాయేమో కానీ అందరికీ తెలిసి ఏ పేపర్ ఉంది చెప్పండి. పేపర్ ఏమైనా ఉంటే ఆడ పోయి చూసుకోండి. ఒక విషయం జరుగుతుందంటే ఇది గవర్నమెంట్ యొక్క సభ, అదే కదా మేము అనేది ఏ పేపర్లు చెప్పారు చెప్తున్నా తర్వాత ఉదయంలో ప్రతి ఒక్క వీధికి వెలుగల దీపాలు వేగ పంచదోళ్ళ కదా. ఫాగింగ్ ఎందుకు చేయడం మీరు? ఫాగింగ్ రోజు ఎందుకు చేయడం మీరు? నిధులు లేవా? రోజు దేవాలి పోతావా? అవునా, రోజు దోమలు పుట్టావా? ఉదయం లేస్తే మళ్ళీ ఫాగింగ్ చేయగలుగు. ఇప్పుడు ఇది ఎన్ఆర్ఏకి సంబంధించిన గ్రామ సభ, ఏమన్నా ఉంటే ఎన్ఆర్ఏకి సంబంధించిన వర్కులు మాట్లాడండి. మీకేమైనా వర్కులు కావాలని చెప్పండి. అంతవరకు మామూలు మన సాధారణ గ్రామ సభ అయితే అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు.
సరే మేము లేబర్ ఆఫీస్ వాళ్ళని తీసుకొస్తే ఇట్టే గ్రామ సభ పెడతాం, అందరు రండి. సంవత్సరానికి వస్తుందని ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మొత్తం ఇచ్చాము, ఒకళ్ళు పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. మీరు పెట్టుకున్నారు పోతున్నారు, అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎప్పుడు తాళము. లేబర్ ఆఫీస్ తీసుకొచ్చి మనం గ్రామ ఎవరైనా సహజ మరణం చెందినా కూడా ఏమైనా ఇన్సూరెన్స్ చేసుకున్నారా? మీటింగ్ వచ్చిన మా ఆడపడుతులకి తెలుగుదేశం పార్టీ యొక్క వెన్నుముకలైన మా కార్యకర్తలకి, ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాము తెలుగుదేశం పార్టీది, మా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఎలా ఉన్నారో 2024లో అలాగే ఉన్నారు. అసలు ఎవరైనా గ్రామసభకు సంబంధించి నోటీస్ అందరికి ఇవ్వండి. గ్రామంలో రోజు దోమల ద్వారా చచ్చిపోలా ధనాలు మాట్లాడారు. పాతికేళ్ల నుంచి గుర్తలేండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.